శ్రీ శ్రీగురు భేనమ శ్రీమాత్రేనమహ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం రుణ బాధలు తొలుగుటకు అనేక రకాల ఒత్తులు మనకి చాలా రకాల ఒత్తులు ఉన్నాయి ఏ ఒత్తితో చేస్తే మనకి రుణ బాధలు తొలగిపోతాయి అనేది మనం తెలుసుకుందాం అంటే భగవంతుడు ఏ ఒత్తితో దీపారాధన చేస్తే మనకి ఆ రుణ బాధలు అనేవి తొలగిపోతాయి మనము చిన్న సాధన ఇది ఏం పెద్ద ఇదేం కాదనమాట స్వగృహంలో వివిధ రకాల ఒత్తులతో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే దీపారాధనకి ఉపయోగించే ఒత్తులు సాధారణంగా పత్తితో చేసినవి ఉంటాయి నిజంగా అందరం రోజు వెలిగించే పత్తితో ఉంటాయి కానీ కొన్ని రకాల ఒత్తులు మనకి దీపారాధనకు ఉపయోగించటం వల్ల మనకి అంటే రుణ బాధలు అనేక రకాల ఫలితాలు కూడా మనకి వస్తాయన్నమాట నార ఒత్తితో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మికి చాలా ప్రీతికరం అన్నమాట అరటితో తయారు చేసిన ఒత్తి చేస్తే మంచి సంతానం కూడా కలుగుతుంది మహాలక్ష్మికి ఆరాధన చేస్తే ఐశ్వర్యం అలాగే అరటి నార ఒత్తితో దీపారాధన చేస్తే మంచి సంతానం కూడా లభిస్తుంది జిల్లేడు నార ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల పసుపు రంగు వస్త్రంతో దీపారాధన చేయటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది జిల్లేడు నారతో చేస్తే గణపతి అనుగ్రహం కూడా లభిస్తుంది మనం తెల్ల జిల్లేడు వి వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటాం కదా అలా ఒత్తులతో కూడా తెల్ల జిల్లేడు ఒత్తులతో చేస్తే గణపతి అనుగ్రహం లభిస్తుంది పసుపు వస్త్రంతో ఒత్తితో చేసి దీపారాధన చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పత్తితో చేసిన ఒత్తి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదోషాలు తొలగిపోతాయని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే తామర నారతో అంటే తూడులతో అంటారు తూడులు అంటారు అది తీసి ఒత్తి చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు ఋణబాధ అంటే ఆమె అనుగ్రహం ఉండి రుణ బాధలు తొలగిపోతాయి అంటే మనకు ధనం అధికంగా వస్తుంది రుణాలు తీర్చుకునే అవకాశం మనకి లభిస్తుంది అనమాట ఒత్తులను పన్నీరుతో అద్దీ నేతితో దీపం పెడితే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం అదేవిధంగా కుంకుమ నీటితో తడిపిన బట్టలతో చేసిన ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల వైవాహిక చింతనలు తొలగిపోవడమే కాకుండా ఇంటిపై ఎలాంటి మాంత్రిక శక్తులు యాంత్రిక శక్తులు కూడా చేయి పనిచేయవని కొన్ని రహస్య గంధ్రాలు మనకి చెప్తూ ఉన్నాయి ఇంకొక ఎపిసోడ్లో ఏ ఒత్తులతో ఏ దీపారాధన చేస్తే మనకి ప్రయోజనాలు తెలుసుకుందాం స్వస్తి